రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇవాలే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. విజయ్ యాక్టింగ్, మ్యూజిక్, ఫైట్స్ స్పెషల్ గా ఆకట్టుకున్నాయని ఆడియన్స్ చెప్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్ గా మారింది. తన ఫ్యామిలీ స్టార్ నువ్వే నాన్న అంటూ తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ వీడియో షేర్ చేశారు విజయ్. అందులో తండ్రితో తాను గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. కుటుంబ బాధ్యతలు మోసేవారే ఫ్యామిలీ స్టార్ అనే థీమ్తో విజయ్ మూవీ వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ పుష్ప ది రూల్. పుష్ప వన్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తూ ఉండగా దానికి తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో డబుల్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ఫోటో రిలీజ్ చేశారు. హెడ్ ఫోన్స్ రెడీ చేసుకోండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వరుస సినిమాలతో మాస్ మహారాజు రవితేజ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటికే హరిశంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ శరవేగంగా షూటింగ్ జరుపుతూ ఉండగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. శ్రీ విష్ణు నటించిన సామజవరగమన మూవీకి కథ రచయితగా పనిచేసిన బాను భోగవరపు చెప్పిన కథ రవితేజకి ఓకే చేశారనే టాక్ నడుస్తోంది. బానును తన సినిమాతో డైరెక్టర్ గా మార్చబోతున్నారు రవితేజ. వెంకీ దుబాయ్ సీను తరహాలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని టాక్. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. తాజా షెడ్యూల్లో నాగ చైతన్య పైన ఫైట్ సీన్లు చేస్తున్నారు మేకర్స్. అయ్యప్పనం కోశ్యం యానిమల్ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన సుప్రీం సుందర్ ఈ మూవీకి స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో తలైవాడు 171 మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ చిత్రానికి కళుగు అనే పేరు ఫిక్స్ చేసినట్లు సమాచారం. కళుగు అంటే తెలుగులో డేగా అని అర్థం. రజనీ క్యారెక్టర్ కు ఈ నేమ్ సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నెల 22న టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఆకినేని హ్యాండ్సమ్ హీరో అఖిల్ నెక్స్ట్ మూవీ పైన క్లారిటీ వచ్చింది. ఏజెంట్ తర్వాత ఇంకా ఏ మూవీని అనౌన్స్ చేయని అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమాకు ఓకే చేసినట్లు టాక్ సమాచారం. సాహో మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ గా రాబోతున్న ఈ మూవీ పైన 2-3 రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయి తెలుగులో రిలీజ్ కాబోతున్న మూవీ మంజుమల్ బాయ్స్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆర్నా రిలీజ్ కాబోతున్న మంజుమల్ బాయ్స్ నుంచి ట్రావెల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో ఎన్నికలు, పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ప్రమోషన్స్ అనుకున్న టైంకి అవుతాయా అని అభిమానులు అనుమానిస్తున్నారు. సినిమా చెప్పిన టైంకు రిలీజ్ చేయరనే ప్రచారం జరుగుతోంది. దీనిపైన క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ దానయ్య. ఏది ఏమైనా అనుకున్న డేట్ సెప్టెంబర్ 27 నాడే ఓజీ థియేటర్లోకి వస్తారని ఆయన చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మూవీ దేవరా. ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా గ్లిమ్స్ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా డైలాగ్ వర్షన్ ఫైట్స్ తో పాటు టాకీ పార్ట్ ఏప్రిల్ చివరికల్లా పూర్తి కానుందని తెలుస్తోంది. ఇంకా 3 పాటలను జూలైలో షూట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. దేవరా ఫస్ట్ సింగిల్ ను తారక్ పుట్టినరోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ కల్కి సినిమా విడుదల గురించి వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ముందు అనుకున్న తేదీ మే 9 ప్రకారమే బ్యాలెన్స్ షూటింగ్ చేస్తున్నా. రాజకీయాలు ఎన్నికలు ఉండడంతో మే 30 వరకు ఆగితే బెటర్ అనుకుంటున్నారని చిత్ర యూనిట్ చెప్తోంది. సమ్మర్ లో వస్తే విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి కాబట్టి మే 30 బెటర్ అనుకుంటున్నారట. కల్కి టీం నుంచి అఫీషియల్ అప్డేట్ వీలైనంత త్వరగా వస్తే కానీ క్లారిటీ రాదు. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జనరల్ గడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. 6 రోజుల్లోనే 91 కోట్ల కలెక్షన్ గ్రాస్ కొల్లగొట్టింది. 2-3 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరబోతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. రిలీజ్ కు ముందు టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు మరో సినిమాను సిద్ధం చేస్తుంది. అనుపమ లీడ్ రోల్ లో ప్రవీణ్ నాయక్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇందులో జానకిగా అనుపమ నటించనుంది. ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ పనులు పూర్తయినట్లు అనుపమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిఖిల్ కథానాయకుడిగా భరత కృష్ణమాచారి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మరో హీరోయిన్ గా నభా నటేష్ కనిపించనుంది. ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. నభా ఫస్ట్ లుక్ తో పాటు ఓ వీడియో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.
बालीवुड कथानायकुडु वरुण धवन प्रस्तुतं वरुण सिनेमालतो बिजीगा उन्न वरुण इप्पुडु मरो कोत्त प्रोजेक्ट कु ग्रीन सिग्नल इच्चाडु तन तंड्री डेविड धवन दर्शकत्वंलो सिनेमा चेयनुन्नट्लु वार्तलु वच्चायि इप्पुडु ई विषयानि कन्फर्म चेशारु मेकर्स वच्चे एडादि अक्टोबर 2న రిలీజ్ చేసేలా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు డేవిడ్ వరుణ్ ధావన్ కలిసి గతంలో 3 సినిమాలు తీశారు ఇటీవల ఓటిటీలో ఆకట్టుకున్న వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2 ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ థర్డ్ పార్ట్ పైన షో రన్నర్ మహివీర్ రాఘవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రెండు పార్ట్లు అంత హిట్ అవడం సాధారణ విషయం కాదన్నారు మహివీర్ రాఘవ్ థర్డ్ పార్ట్ కూడా చేస్తామన్నారు అయితే సీజన్ 3 కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు सुहास रुहानी विराज कार्तिक रत्नम लीड रोल्स चित्रम श्रीरंग नीतुलु विडुदल काबोतुन्न मूवी की सेंसार बोर्ड यूए सर्टिफिकेट इच्चिंदी एनिमल सिनेमा को बैकग्राउंड म्यूजिक इच्चिन हर्षवर्धन रामेश्वर ई सिनेमा को म्यूजिक इच्चारु अमरेश प्रार्थना संदीप जंटगा नटिंचिन चित्रम सत्यवाली मोहनदास दर्शकुडु फोटो जर्नलिस्ट शिव मल्लाल शिवम मीडिया बैनर लो ई मूवी तेरकेक्किंदी त्वरलो सिनेमा विडुदल कानुंडगा मूवी यूनिट प्रमोशन्लु शुरू चेसिंदी इंदुलो भागंगा मेकर्स सत्य मूवी टीजर सांग नु रिलीज चेसारु ఇటీవల గుంటూరు కార మూవీ తో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం శ్రీలీల మూవీస్ అన్ని షూటింగ్ లో ఉన్నాయి ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ముద్దుగుమ్మ రెడ్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం శ్రీలీల కొత్త ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్